తీసుకోబోతున్నారు ఇంకా ముందు? ఈ రోజున తిరువూరులో జరిగినటువంటి రా కదలి రా అనే బహిరంగ సభ అద్భుతమైనటువంటి రీతిలో జరిగింది. వేలాదిగా ప్రజలందరూ కూడా తరలి వచ్చారు. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అనేటటువంటి దాన్ని, ఆ వాగ్దానాన్ని తీసుకోవటానికి ఈ రోజున మరి అంతమంది ఇక్కడికి హాజరయ్యారు. ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో, రాక్షస ప్రభుత్వం, దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం, అప్రజాస్వామికంగా పరిపాలన జరుగుతూ ఉన్నటువంటి ఈ స్థితి, అలాగనే అవినీతి విశృంఖలంగా ఈ రోజున మరి ఉండటము, ఇవన్నీ కూడా వాళ్ళు ఆ బాధలకి మరి ఏదైతే తప్పు చేశారో, ఏదైతే 2019 ఎన్నికల్లో ఒక్కసారి వేద్దాము అనేటటువంటి దాంతో ఆ తప్పు జరిగినటువంటి దాన్ని సరిదిద్దుకోవటానికి ఈ రోజున ఉత్సాహపడుతూ ముందుకొచ్చారు. బాబు గారి భవిష్యత్తుకు గ్యారంటీ అనే వాగ్దానాన్ని తీసుకొని వెళ్ళారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల రోజుల పాటు అన్ని పార్లమెంటు నియోజకవర్గాల్లో జరగబోతుంది. ఇది 2వ సభ, పూర్తిగా దిగ్విజయం అయింది అంటంలో ఎటువంటి సందేహం లేదు. రేపు జనవరి సంక్రాంతి వెళ్ళిన తర్వాత దీని మీద ఆలోచించడం జరుగుతుంది. ఇప్పటికే తయారైనాయి. ఇంకా మేము ఇంకా ఏమి ప్రజలకి భవిష్యత్తులో భవిష్యత్తు గ్యారంటీ ఏ రకంగా ఇవ్వాలి అనేది ఇంకొంచెం జరుగుతూ ఉన్నది. ఇవన్నీ కూడా రేపు పండగ సంక్రాంతి తర్వాత దీని మీద నిర్ణయం తీసుకోవటం జరుగుతుంది. ఇది 3 రోజులు బట్టి మీరు అడుగుతున్నారు, మేము చెప్తా ఉన్నాం. కేశినేని నాని గారు ఇంకా ఇప్పటికీ తెలుగుదేశంలోనే ఉన్నారు. ఆయన ఎక్కడా కూడా తెలుగుదేశానికి ఇంకా వీడిపోలేదు. ఆయన ఇక్కడ కూడా ఈ బహిరంగ సభకు కూడా ఆయన్ని ఆహ్వానించటం అనేది జరిగింది. ఆయన యొక్క ప్రోటోకాల్ ఆ రకంగానే ఇక్కడ కూడా మేము అమలు చేశాం. అంతే తప్ప ఆయన వెళ్తున్నారు అని అంటంలో మాకు ఎటువంటి సమాచారం లేదు. చెప్పాను కదా, మాకు ఎటువంటి సమాచారం లేదు. ఆయన్ని మేము ఇప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ వ్యక్తిగానే పరిగణిస్తాం. మేము ఈ యొక్క సభకి ఆ రోజున ఆయనే చెప్పారు, పోస్ట్ పెట్టారు, మరొక వ్యక్తిని ఈ సభ నిర్వహణకి ఆయన చేయమన్నందువలన నేను రావటం లేదు అనేది చెప్పారు తప్ప, అదే పోస్టులో చంద్రబాబు గారి యొక్క నిర్ణయాన్ని నేను అవతలదాల్చుతున్నాను అనేది కూడా చెప్పారు.